కోనసీమ ప్రాంతానికి ప్రపంచ మేధావైనటువంటి భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టారని చెప్పేసి కొన్ని అరాచక శక్తులు విధ్వంసకారులు రాజకీయ నాయకుల లబ్ధి కోసం బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా ఆ జిల్లాకు అంబేద్కర్ పేరు వద్దు అంటూ విధ్వంసం చేసినందుకు నిరసనగా ఈరోజు అనంతపూర్ నగరంలో దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఆ నిరసన అంటే అక్కడ జరిగినటువంటి విధ్వంసకాండ నిరసిస్తూ ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతుంది। బాబా సాహెబ్ అంబేద్కర్ గారంటే ఒక వ్యక్తి కాదు, ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో సంబంధించినటువంటి మహా వ్యక్తి కాదు, మరి అటువంటి మహానీయుని ఈ రోజు కోనసీమ ప్రాంతంలో కేవలం కొందరు వ్యక్తులు రాజకీయ స్వరాల కోసం ఆయన్ని అవమానపరుస్తున్నారు, ఇది ముమ్మాటికి తప్పు। ఖచ్చితంగా బాబా సాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టాల్సిందే, ప్రతి ఒక్కరి నోట ఆ పేరును పలకాల్సిందే అనే విధంగా ఈ రోజు నగరంలో బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ తెలియజేయడం జరుగుతుంది। ఎందుకంటే ఈ జిల్లా ఈ రాష్ట్రంలో అనేక మంది రాజకీయ నాయకులు లేదంటే సినిమాల్లో నటించి ముఖ్యమంత్రులైనటువంటి వ్యక్తులకు లేకుంటే స్వతంత్ర సమరయోధులన్న పేరుతోనూ లేకంటే భక్తి భావాలు ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు పెడితే అభ్యంతరం లేదు, కానీ ఈ భారతదేశానికి ఒక సముచిత స్థానం కావాలి, ఒక లౌకిక రాజ్యం స్వేచ్ఛ హక్కులతో బతకాలని చెప్పేసి భారత రాజ్యాంగాన్ని నిర్మించి అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పేరు పెడితే ఎందుకు ఈరోజు ఇంత అభ్యంతరకరం వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి దళిత గిరిజన సంఘాలు జేఏసీగా ప్రశ్నించడం జరుగుతుంది। బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఎవరి కోసం పనిచేయలేదు, అందరి కోసం పనిచేశారు, తన కుటుంబంలోని వ్యక్తులు దినంగా రోజుకు ఒకరు ఆరోగ్యాలతోనూ ఆర్థిక పరిస్థితులతోనూ మరణిస్తున్నప్పటికీ కుటుంబాన్ని లెక్క చేయకోకుండా ఈ దేశం కోసం ఈ సమాజం కోసం ఎన్నో కష్ట నష్టాలు కోల్చి ఉన్నత చదువులు చదివి ప్రపంచ మేధావుగా గుర్తింపు పొంది ఈ సమాజానికి సేవలు అందించారు, మరి అటువంటి మహనీయుని ఈరోజు స్మరించుకోవడంతో పాటు ఆయన ఆశ ఆలోచనను ముందుకు తీసుకుపోయిన రోజే ఈ సమాజం పురోగతి సాధించగలుగుతుంది, కానీ లేకుంటే అభివృద్ధి నిరోధకులైనటువంటి రాజకీయ నాయకులు అధికార ప్రతిపక్ష పార్టీలు ఐడ్రామాలతో ఈరోజు కోనసీమ అట్టుడికి అతిగోళంగా మండుతుంది। దీనంతటికీ కారణం రాజకీయ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ ఇప్పటికైనా తెలుసుకోవాలి, ప్రజల మధ్య చిట్టు పెట్టి కోనసీమ ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజలంటే అందరూ కూడా ఎంతో సోదర భావంతో బతుకున్నటువంటి ప్రజల మధ్య ఈ కులాలు మతాలను చిచ్చులు రాజేసి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నారు, ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, వీటన్నిటికీ కాలం చెల్లింది। ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాలు చైతన్యం వైపు ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల వైపు అడుగులు వేస్తున్నారు, వీరంతా కలిసి రాజ్యాధికారం చేజిక్కుంటారు, మా అగ్రకుల కత్తనము మనవాదుల కుట్రలు బయటపడిపోతాయనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కుల మతాలకు సంబంధించినటువంటి చిచ్చులు రాజేసి రాజ్యాధికారానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాలను దూరం చేయాలని చూస్తున్నారు, ఇదంతా గమనించుకోవాలి। ఖచ్చితంగా బాబా సాహెబ్ అంబేద్కర్ గారు మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయ ఆలోచనలతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాలను ఏకం చేస్తాం, మహిళలను యువకులను విద్యార్థులని ఉద్యమాలకు సిద్ధం చేస్తాం, ఖచ్చితంగా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి బహుజన రాజ్యాధికారం కోసం రాజ్యాధికార దిశగా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ కోనసీమ ప్రాంతానికి బాబా సాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టాల్సిందే, మనమంతా ఆ మహనీయుని మన నోటితో పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటున్నాం। ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కానీ లేకుంటే ప్రతిపక్ష నాయకులు కానీ పవన్ కళ్యాణ్ కానీ మీ రాజకీయ డ్రామాలకి స్వస్తి పలకండి, భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలు అమలు పరచడానికి కృషి చేయాలని చెప్పేసి లేని పక్షంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాలు తీసుకున్నటువంటి నిర్ణయంలో మీరు ఖచ్చితంగా నలిగిపోతారు, నాశనమైపోతారనే విధంగా తెలియజేసుకుంటూ ఫూలే అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటూ జై భీమ్ కొనసాగిస్తాం, ఫూలే అంబేద్కర్ ఆశయాలను ఐక్యత జిల్లా।
ఎస్ఎస్సీ బీసీ మైనార్టీల ఐక్యత.